ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఐ మీన్ అందరిది లంచ్ కంప్లీట్ అయిపోయిందా? సో నాదైతే ఇప్పుడే అయిపోయింది లంచ్. పొటాటో ఫ్రై అయితే ఆసమ్ తెలుసా, నిజంగా చాలా బాగుండింది. అండ్ ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 2 అవుతుంది అనమాట ఆఫ్టర్నూన్. సో నా లంచ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నేను బెడ్రూమ్లోకి వచ్చేస్తాను. వీక్ డేస్లో అయితే మా హస్బెండ్ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. సో ఇవాళ వీకెండ్ కాబట్టి బాబు అండ్ అలాగే మా హస్బెండ్ హాల్లో మోటు పతలు అనే ఒక షో ఉంటుంది, తెలుసా మీ అందరికీ, కిడ్స్ షో అనమాట. ఇద్దరు ఎప్పుడు అదే చూసుకుంటూ ఉంటారు. మా హస్బెండ్ ఉంటే ఎక్కువగా మోటు పతలు చూసుకుంటూ ఉంటాడు. సో మా బాబు కూడా అదే చూస్తూ ఉంటాడు అనమాట. ఇన్ కేస్ మా బాబు ఒక్కటి చూస్తున్నట్లుంటే మాషా అండ్ ద బేర్ అండ్ ఇంకా పా పెట్రోల్, రస్టీ రివర్స్, సో ఇట్లాంటివి చూస్తూ ఉంటాడు అనమాట. సో నాకు ఆ కిడ్స్ ఛానల్స్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి. నేను నార్మల్ టీవీ షో చూసి ఎన్ని రోజులు అయిపోయింది తెలుసా, చాలా రోజులు అయిపోయింది. అండ్ మామూలు టీవీ చూసే చాలా రోజులు అయిపోయింది అనమాట. అండ్ నిన్న నేను పెంగ్విన్ మూవీ చూసాను, నిన్ననే రిలీజ్ మూవీ అది. నిన్న ఆఫ్టర్నూన్ ఎందుకో చాలా బోర్ కొడుతుంది అని చెప్పి మా చెల్లికి ఫోన్ చేశాను అనమాట. సో తను ఫోన్ చేస్తే తను పెంగ్విన్ మూవీ డౌన్లోడ్ పెట్టిందంట, సో చూస్తాను అని చెప్పింది. సో నిన్ననే రిలీజ్ అనమాట, నాకు కూడా చూడాలనిపించింది. సో నేను కూడా చూశాను అనమాట పెంగ్విన్ మూవీ, చాలా బాగుండింది. అంటే ఎలా అంటే దాని రివ్యూ లాగా చెప్తాను నేను. ఎలా అంటే ఒక టైప్ ఆఫ్ టెన్షన్ అనమాట. సో ఏమవుతుందా ఏమవుతుందా అని, నెక్స్ట్ ఏమవుతుంది, సో ఇలా టెన్షన్గా నడిచింది అనమాట మూవీ అన్నది. సో మా చెల్లి అప్పటికి చూసేసింది ఇది మూవీ. నేను ఒక 1 అవర్ వరకు ఎక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా చూస్తూ ఉన్నాను 1 అవర్ వరకు మూవీ. ఇంకా ఆ తర్వాత మధ్యలో మా చెల్లి కాల్ చేస్తే చూస్తున్నాను పెంగ్విన్ మూవీ అని చెప్పి చెప్పానమాట. సో స్టోరీ చెప్పని చెప్పి చెప్పించేసుకున్నాను నేను. చెప్తే మళ్ళా నేను చెప్తే షాక్ అవుతావు, అసలు ఎవరు అదంతా, చార్లీ చాంపియన్ అని చెప్పి అంతా చెప్తే నిజంగా నేను షాక్ అయ్యాను అనమాట. సో ఇంక ఆ తర్వాత ఇంక ఎలాగో మూవీ తెలిసింది కదా అని చెప్పి ఇంక అప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి మొత్తం చూసేసాను. 2.5 అవర్ అనుకుంటాను మూవీ, 2 అవర్ 10 మినిట్స్ అనుకుంటాను. ఎగ్జాక్ట్గా ఒక 1.5 అవర్ చూసింటాను మూవీ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి. చాలా బాగుండిందండి మూవీ అయితే మాత్రం. టెన్షన్గా నడుస్తూ ఉంటుంది. సో స్టోరీ మీరు ముందే తెలుసుకోవద్దండి. సో డీటెయిల్గా మూవీ చూస్తే మీకు లాస్ట్ వరకు థ్రిల్ అనేది అర్థమవుతుంది అనమాట. సో స్టోరీ మనం ముందే తెలుసుకుంటే మూవీ సరిగ్గా చూడలేము. ఇవాళ అర్బన్ క్లాంప్ వాళ్ళని బుక్ చేసామన్నమాట, ఐ మీన్ ఇవాళ ఆఫ్టర్నూన్కి బుక్ చేసాము. యాక్చువల్గా 2 o'clockకే బుక్ చేసాము, కానీ ఆ టైంలో అప్పుడే జస్ట్ లంచ్ చేసింటాం కదా, సో వెంటనే ఎందుకని మళ్ళీ 3:30కి పోస్ట్ పోన్ చేసామన్నమాట. సో మా బాబుకి మా హరికి అయితే ఫుల్ ఎట్లా అంటే అట్లా పెరిగిపోయింది హెయిర్ బాగా. సో ఇంకా కూడా మనం ఇంకొక 1-2 మంత్స్ ఇలాగే ఉండాల్సి వస్తుంది కదా. సో బయటికి వెళ్ళి మంచిగా హెయిర్ కట్ చేయించుకోలేము. సో అందుకని అర్బన్ క్లాంప్లో దట్టు ఫాదర్స్ డే కోసం అని చెప్పి ఆఫర్ ఉన్నింది అనమాట. సో అందుకని అర్బన్ క్లాంప్లో బుక్ చేసుకున్నారు వాళ్ళిద్దరి కోసము. మా హరికేమో మంచిగా హెడ్ మసాజ్ అండ్ అలాగే హెయిర్ కట్, అండ్ బాబుకి కూడా మంచిగా హెయిర్ కట్ అనమాట. సో ఇంట్లోనే అరేంజ్ చేస్తున్నాము ఒక మూలకి. సో వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను వీడియో షూట్ చేస్తాను. ఐ మీన్ ఎలా ఉంటుంది అర్బన్ క్లాంప్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ టైం అనమాట నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. నేనైతే ఏం హెయిర్ కట్ చేయించుకోలేదు, వాళ్ళిద్దరి కోసం చేయించుకుంటున్నారు. సో అదంతా కూడా నేను షూట్ చేస్తాను. సో ఇప్పుడైతే చూస్తూనే ఉండండి, నాకు కొంచెం ఐమాక్లో వర్క్ ఉంది. సో అదైపోగానే నేను మీకు మళ్ళీ కనిపిస్తాను. సో ఇక్కడ చూసారా, అర్బన్ క్లాంప్లో మేము సుహోమ్ సర్వీస్ ఆర్డర్ చేసుకున్నాము అని చెప్పాం కదా. సో వాళ్ళు వచ్చారు, మీకు ఓవరాల్గా చూపిస్తాను వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉన్నింది వాళ్ళ సర్వీస్ అంతా అని చెప్పి. సో ఇప్పుడే అయితే వచ్చారు, అలా మంచిగా ఒక బ్లాక్ కలర్ క్లాత్ వేశారనమాట, అండ్ దానిపైన శానిటైజర్ కూడా మంచిగా స్ప్రే చేస్తున్నారు. అండ్ వాళ్ళ కాళ్ళకి కూడా చూసారు కదా ఎంత నీట్గా వచ్చారు, అండ్ బయటనే మంచిగా స్ప్రే చేసుకున్నారు, శానిటైజ్ చేసుకొని వచ్చారు. యాక్చువల్గా అక్కడ దివానీ ఉంటుంది, అది తీసి పక్కన పెట్టేశామన్నమాట, అక్కడ అరేంజ్ చేయించేసాము మా హస్బెండ్కి అండ్ అలాగే బాబుకి. ఇక్కడ కూడా చూసారా, ఆ చైర్కి కూడా వాళ్ళు నీట్గా క్లీన్ చేస్తున్నారనమాట, బాబుని కూర్చోపెట్టి హెయిర్ కట్ చేయించుకోవడం కోసము. అతను మాస్క్ పెట్టుకునే ఉన్నారు. సర్వీస్ అయితే మాత్రం చాలా బాగుండింది, అండ్ ఎవ్రీథింగ్ మమ్మల్ని అడిగి చేశారనమాట హెయిర్ కట్ కూడా.
సో పండుకేమో నార్మల్గా హెయిర్ కట్ అండ్ మా హబ్బీకేమో హెయిర్ కట్ అండ్ అలాగే హెయిర్ మసాజ్ అనమాట. సో రెండిటికి కలిపి ఫాదర్స్ డే అని ఒక ఆఫర్ ఉండింది 499 సంథింగ్ అంట. సో అది బుక్ చేసుకున్నాము. సో మనం ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. అర్బన్ క్లాప్ అని ఒక యాప్ ఉంటుంది మనకు ప్లే స్టోర్లో కానీ లేదంటే యాప్ స్టోర్లో కానీ ఐఫోన్లో కానీ. సో అది డౌన్లోడ్ చేసుకొని అక్కడ చాలా సర్వీసెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ జెంట్స్ కండి, లేడీస్ కూడా మనకు హెయిర్ కట్ ఇంకా థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, ఇంకా పెడిక్యూర్, సో ఇట్లాంటివన్నీ చేపించుకోవడానికి కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి. అండ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం బయటికి వెళ్ళే సిచ్యువేషన్ కూడా లేదు కాబట్టి ఇంట్లోనే మనం మంచిగా వాళ్ళని పిలిపించుకొని కొంచెం కేర్ఫుల్గా శానిటైజర్ స్ప్రే చేసుకొని మన వాళ్ళ ప్రికాషన్స్ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళు అలా మొత్తం గ్లౌజెస్ అన్నీ వేసుకొని ఇంకా ఫేస్కి మాస్క్ పెట్టుకొని అదంతా పెట్టుకొని వాళ్ళు ఫోటో తీసుకొని వాళ్ళకు కూడా పంపించాలన్నమాట హైయర్ అథారిటీస్ వాళ్ళకి. వాళ్ళు అక్కడ అప్రూవ్ చేస్తేనే వీళ్ళు ఇక్కడ సర్వీస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో చాలా ప్లాన్గా జరుగుతున్నాయన్నమాట. ఇక్కడ చూసారా, ఇంకా పండుగకి ముందర టీవీ పెట్టాము. సో టీవీ చూసుకుంటూ ఇలా మంచిగా హెయిర్ కట్ చేపించేసుకున్నాడు. ఆల్మోస్ట్ ఫెబ్ ఎండింగ్ నుంచి ఉంటున్నాం కదా ఇంట్లోనే, ఐ మీన్ మార్చ్ ఎండింగ్ నుంచి ఉంటున్నట్టున్నాము. మార్చ్ అంతా కూడా స్కూల్కి పోలేదు. యా మార్చ్, ఏప్రిల్, మే, జూన్, 4 మంత్స్. 4 మంత్స్లో మేము మధ్యలో ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ హెయిర్ కట్ చేసింటాము అనమాట బాత్రూమ్లోకి తీసుకెళ్ళి, బట్ అది కూడా సరిగ్గా చేయించలేదు పండుకి. సో ఇంకొకసారి మంచిగా చేయించుకుందాము. ఇంకా మా హస్బెండ్ కూడా ఉంది కదా అండ్ దట్టు ఆఫర్ కూడా ఉంది కదా అని చెప్పి ఇంకా ఇలా ఇంటికి పిలిపించి అర్బన్ క్లాబ్ని వాళ్ళిద్దరికీ హెయిర్ కట్ అనేది చేపిస్తున్నారు, ఐ మీన్ చేపించుకుంటున్నారు. Lions roaring in the morning sun, searching for a longer. అయినా వాళ్ళు అంత దూరం నుండి వచ్చి అండ్ దట్టు చాలా చిన్న చైర్ అది, వాళ్ళు ఒంగి చేస్తున్నారు అండ్ చాలాసేపు అంటే సర్వీస్ మాత్రం ఓవరాల్గా చాలా బాగుండిందండి. ఎక్కడ డిలే అనిపించలేదు. సో ఇదంతా మాకు జస్ట్ ఒక 1 అవర్ 1 అవర్ 15 మినిట్స్ అలా అయింటుంది. ఎగ్జాక్ట్గా 3:15కి అలా వచ్చారనమాట. 4:30 4:45 అలా అయింటుంది టైమ్, ఐ మీన్ మొత్తం ఇద్దరికి హెయిర్ కట్ అండ్ అలాగే మా హస్బెండ్కి హెయిర్ మసాజ్ అయిపోయేలోపు. హెయిర్ మసాజ్ కూడా చాలాసేపు చేశారు తెలుసా మా హస్బెండ్కి, చాలా బాగుండిందంట. అండ్ అది కూడా ఒక ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్, ఆమ్లా ఆయిల్తో చేశారంట, చాలా బాగుండిందని చెప్తున్నారు అనమాట. నిజంగా చాలా బాగుందండి. ఇప్పుడు లాక్డౌన్లో బయటికి వెళ్ళాం కాబట్టి ఎవరైనా చేపించుకోవాలనుకుంటే ఇలా మంచిగా బుక్ చేసేసుకొని చేపించుకోవచ్చు. అండ్ ఆఫర్స్ కూడా చాలా బాగా పెడుతున్నారు, ఐ మీన్ వీకెండ్స్ టైంలో మంచి మంచి ఆఫర్స్ పెడుతున్నారు అనమాట. ఒకసారి కావాలంటే చూడండి అర్బన్ క్లాప్ ఓపెన్ చేసి. సో చాలా హెయిర్ ఉండింది కదా పండుకి, ఇంకా కొంచెంసేపు అయ్యేలోపు ఇంకా ఏడుపు ఫేస్ పెట్టేశాడనమాట. సో చూసారా తను లోపు తన నోట్లో యాక్చువల్గా దాన్ని ఏమంటారు స్ప్లిట్ చేయాలి, లైక్ ఎంగిల్ ఉండింది. సో దానికోసము మమ్మీ వద్దు 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 అని చెప్పి చెప్తున్నాడు. మేము ఇంకా జగ్గు తీసుకొని వచ్చామన్నమాట దాంట్లో స్ప్లిట్ చేసేసే అని చెప్పి. సో పాపం అనిపించేసింది, చాలా ఉండిందనమాట హెయిర్. అతను చూడండి పాపం ఒంగి కట్ చేస్తున్నాడు. సో ఇంకా నేను పండు ఫేస్ చూసి ఇక నేను వీడియో తీయలేదనమాట. సో చాలాసేపే చేశారు, ఐ మీన్ ముందరంతా కూడా చూసారు కదా ఎంత నీట్గా చేశారు. సో ఇంకా హెయిర్ కట్ అయిపోయిన తర్వాత ఇంకా మంచిగా బాత్రూమ్లోకి తీసుకెళ్ళి మంచిగా హెడ్ బాత్ చేపించేసాను.
సో ఓవరాల్ హెయిర్ కట్ అయిపోయాక చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు, అసలు చాలా బాగుండింది తెలుసా. ఇట్స్ బీన్ 3-4 మంత్స్ అనుకుంటాను హెయిర్ కట్టే లేకుండా. సో ఫైనల్లీ మంచి హెయిర్ కట్ చేపించేసేసాము ఇలా మంచిగా ఇంటికి పిలిపించి అర్బన్ గ్లాబ్ని. అండ్ వాళ్ళైతే అన్నీ తీసుకొని వచ్చారు. యాక్చువల్గా ట్రిమ్మర్ తీసుకొని రాలేదంట, ఇంకా మాది ఉండింది కదా ఇంట్లో, మాకు ట్రిమ్మర్ ఉంటుంది కదా మా హస్బెండ్ది, సో దాంతో చేశారనమాట. ఐ మీన్ సైడ్స్లో ఇంకా కింద ఉంటుంది కదా నెక్ దగ్గర, సో అక్కడ మా ట్రిమ్మర్తో చేపించేసాము. యాక్చువల్గా బ్లేడ్ ఉండిందంట వాళ్ళ దగ్గర, సో అది పెద్దవాళ్ళకైతే యూజ్ చేస్తారు. అండ్ బాబుకి ఎందుకు అని చెప్పి ట్రిమ్మర్తో చేపించేసాము. సో ఇంకా ఆ తర్వాత వాళ్ళే మంచిగా లైక్ కసు ఊడ్చేశారనమాట ఆ ప్లేస్లో అంతా. అయినా కూడా కొంచెం ఉంటుంది కదా డస్ట్, సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసాను ఎవ్రీథింగ్, మంచిగా కసు తోసేసి మాప్ కూడా వేసేసామన్నమాట, చాలా నీట్గా పెట్టేశాను మొత్తం శానిటైజర్ స్ప్రే చేసి. సో ఆ తర్వాత నేను ఇంకా కొంతసేపు వర్కౌట్స్ చేసుకుంటాను కదా, ఐ మీన్ ఎవ్రీడే మార్నింగ్ అండ్ అలాగే ఈవినింగ్ కూడా చేస్తున్నాను ఆర్మ్ వర్కౌట్స్ ఇంకా ఓవరాల్గా బాడీ వర్కౌట్స్, సో ఇట్లాంటివి కొన్ని చేస్తున్నాను అనమాట. సో అదంతా చేసుకోవడానికి అని ఇంకా నేను యోగా మ్యాట్ వేసుకున్నాను. ఇలా కొన్ని చిన్న చిన్న స్ట్రెచెస్ చేయడం వల్ల మనకు చాలా మైండ్ రిలీఫ్ అనిపిస్తూ ఉంటుంది, చాలా యాక్టివ్గా కూడా ఉంటామన్నమాట. సో ఇది చేయడం స్టార్ట్ చేయడం వల్ల నాకు నిజంగా చాలా యాక్టివ్ అయిపోయాను. ముందు చాలా లేజీగా ఉండేదాన్ని, ఈ మధ్య కొన్ని వర్కౌట్స్ చేయడం వల్ల చాలా యాక్టివ్గా ఉన్నాను. అండ్ అలాగే ఐ మీన్ ఆర్మ్ పెయిన్ కానీ సో ఇటువంటివన్నీ కూడా చాలా వరకు తగ్గుతున్నాయన్నమాట. సో మీతో కూడా షేర్ చేశాను కదా, ఒకసారి చూడండి ఆ వీడియో. ఎవరైనా చూడకపోతే నేను ఐ బటన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. హలో, సో ఇప్పుడే కొన్ని వర్కౌట్స్ అయినాయన్నమాట, ఫుల్ చెమట పడుతుంది. బాబు హెయిర్ కట్ చూసారు కదా, అవసరం కదా, నిజంగా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అండ్ అర్బన్ క్లాప్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట. మామూలుగా వ్యాక్యూమ్ చేస్తారంట అంతా అయిపోయిన తర్వాత, బట్ వ్యాక్యూమ్ అయితే ఏం తీసుకొని రాలేదు. అక్కడ ఉన్న ప్లేస్లో నీట్గా క్లీన్ చేసేసారనమాట, అండ్ శానిటైజర్ కూడా వేసేసారు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే, చాలా బాగా నచ్చింది నాకు. సో ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అవ్వాలి, ఫుల్ చెమట పడుతుంది. సో నేను మీకు మళ్ళీ కనిపిస్తాను. ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, సో దానికోసమని ఇంకా ఒక 8 అవర్స్ కదా నేను తినాలి డే టైంలో. ఇక్కడ ఏమంటే నైట్ టైమ్స్ మ్యాక్సిమమ్ స్కిప్ చేసేస్తున్నాను, ఒక్కొక్కసారి తింటాను ఒక్కొక్కసారి అసలే తినను. ఇంకా ఈరోజు ఏమో జస్ట్ యాపిల్ తింటున్నాను, ఎందుకంటే చాలా వర్క్ ఉండింది అనమాట. అండ్ 2 టైమ్స్ ఈరోజు క్లీన్ చేశాను కదా ఇల్లంతా, సో అందుకని కొంచెం యాపిల్ తినేస్తున్నాను నైట్ డిన్నర్ లాగా, లైక్ ఈవినింగే తినేస్తున్నాను 6 o'clock. సో ఇక్కడ చూసారా ఇంకా నాకు హస్బెండ్ కూడా మంచిగా చపాతి ఇచ్చేసాను, తను కూడా తినేశారు. ఆ తర్వాత మళ్ళీ కిచెన్ క్లీనింగ్ అనమాట, చాలా వర్క్ సరిపోతుంది, ఒకటి పోయే కొద్దీ ఒకటి వర్క్ అనమాట. అండ్ చాలామంది నేను స్టవ్ ఎలా క్లీన్ చేసుకుంటాను అని చెప్పి కూడా అడిగారు కదా, సో ఈ వ్లాగ్లో నేను చూపించలేదు, నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో ఎవరైనా చూపిస్తాను ఎలా క్లీన్ చేసుకుంటాను స్టవ్ అన్నదంతా. నార్మల్లే ఇప్పుడు మనము విజల్స్ ఎలా క్లీన్ చేసుకుంటాము, లైక్ విమ్ జెల్ ఉంటుంది కదా, సో దాంతోనే చేసేస్తానండి. కాకపోతే కొంచెం హాట్ వాటర్ వేసి మనం క్లీన్ చేసామంటే జిడ్డు అనేది చాలా త్వరగా పోతుంది, చాలా బాగుంటుంది. సో పండుకైతే హెయిర్ కట్ చాలా బాగా నచ్చింది అనమాట. సో ఫ్రెండ్స్ మీరు చెప్పండి పండు హెయిర్ కట్ ఎలా ఉంది అని చెప్పి, చాలా వరకు కట్ చేపించేసాము తెలుసా. సో ఇక్కడైతే ఇంకా ఫుల్ ఆడుకుంటున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, అండ్ బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా పనిచేస్తున్నట్టుంది పండుకి ముందుతో పోలిస్తే. సో ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడితో అయితే నేను ఇంకా ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇలా గడిచిందనమాట, ఇది యాక్చువల్గా పార్ట్ 3 ఏమో, ఎందుకంటే పార్ట్1, పార్ట్2, పార్ట్3 ఒక 1 డే వ్లాగ్ని నేను 3 వీడియోస్గా పోస్ట్ చేశాను, ఎందుకంటే చాలా లెంతీ అయిపోయింది అని చెప్పి. సో ఇంకా ఇక్కడితో అయితే ఇంకా నైట్ అయిపోయిందనమాట, సో ఇంకా ఈ వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. ఇంకా మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను, సో నచ్చినట్లుంటే ఒక మంచి లైక్ ఇచ్చేసేయండి, అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. We must merely make a start.